వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మటన్ పులుసు చేసి చూపిస్తున్నాను, చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మటన్ పులుసుకి ఏమేం కావాలో, ఎలా తయారు చేస్తానో స్టెప్ బై స్టెప్ మసాలాతోటి అన్నీ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను 1.5 కిలో మటన్ తీసుకున్నాను. అది బాగా ఉప్పేసి బాగా కడుక్కొని నీళ్ళు పిండుకొని కుక్కర్లో వేసుకోవాలి. అట్లా ఒక రెండు సార్లు మూడు సార్లు అట్లా కడిగి అట్లా పిండుకొని కుక్కర్లో వేసుకోవాలి. అట్లా అంత పిండుకొని వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత, అది 1/2 స్పూను ఆయిల్ అన్నీ వేసి బాగా కలుపుకొని, మనం వేసిన మొత్తం ఉన్నాయి కదా పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఇంకా బాగా ముదురుదు అనుకుంటే ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మీడియంగా కొంచెం లేతగా ఉంది కాబట్టి నేను 3 విజిల్సే పెట్టాను. 3 విజిల్స్ తర్వాత మళ్ళీ వేరొక బాండిల్ పెట్టుకొని అందులో మసాలా మనం దానికి ఏమేం కావాలో అవన్నీ చూద్దాం. ఇక్కడ మిరియాలు, ధనియాలు 1 పెద్ద స్పూను, మిరియాలు 1/2 స్పూను వేసుకొని సిమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని 1/2 స్పూను పుచ్చిపప్పు అట్లా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు మిగతా సాజీరా, సోంపు, జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలి. జావిత్రి, స్టార్ పువ్వు, అనాస పువ్వు అంటారు, స్టార్ పువ్వు అంటారు, చెక్క. నేను చూపిస్తున్నాను కదా, ఇది 1.5 కిలో మటన్కి. ఆ ప్రాసెస్లోనే చూడండి, చెక్క మొక్క అన్నీ వేసుకొని, మరాఠీ మొక్క, కొంచెం బియ్యం. మనకి పులుసుకి ఆ బియ్యం కొంచెం బాగుంటాయి, థిక్నెస్ అనేది తెస్తుంది. అది గసగసాలు 1/2 స్పూను, అన్నీ బాగా గసగసాలు వేసినాక స్టవ్ ఆఫ్ వేసుకోవడం, ఎక్కువసేపు ఉంచకూడదు గసగసాలు వేసినాక. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లగా అయ్యేలోపు మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని పీసులు చేసి పెట్టుకుంటాను. చిన్న ఉల్లిపాయ, ఈ మసాలాకి ఇవి ఫస్ట్ కొబ్బరి వేసి పట్టుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేసి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లగాయని పౌడర్ చేసే విధానం చూద్దాము. స్టెప్ బై స్టెప్ అని చెప్పాను కదా, అన్నీ మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు పౌడర్ పట్టుకున్నాను, పౌడర్ తర్వాత ఎండు కొబ్బరి సన్న ముక్కలు కోసుకున్నానని చెప్పాను కదా, అవి పట్టుకోవాలి. దాని తర్వాత చిన్న ఉల్లిపాయలు పట్టుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే మెదగవు, పొడి బాగా రాదు మనకి. చిన్న ఉల్లిపాయలు వేసినాక ఇట్లా మనకి ముద్దలాగా అవుతుంది పౌడర్, మసాలా ముద్ద అంటాం కదా అది. ఇప్పుడు వీజిల్పోయింది, తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు వీజిల్పోయి ఉంటుంది. దీంట్లో నీళ్ళు ఏమి వేసుకోవడం లేదు, మామూలుగా అన్నీ దాంట్లో కడిగిన నీళ్ళు, దా మటన్లో ఊరే నీళ్ళే సరిపోతాయి దీనికి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బాండిల్లో ఆయిల్ వేసుకొని, మనకి కూరకి ఎంత కావాలో మనం ఎవరి ఇష్టం అంటే, కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. నేను మీడియం వేస్తా, ఎక్కువ అయిన ఆయిల్ అలానే తక్కువ అయిన. ఇప్పుడు మిగతా మసాలా దీంట్లో ఉన్నాయి కదా, ఇలాచి,
బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం అట్లా వేడి చేసింది. వేడైనాక పచ్చిమిర్చి ముక్కలు వేస్తాను. పచ్చిమిర్చి ముక్కల తర్వాత ఉల్లిపాయలు, అవి అట్లా బాగా ఫ్రై చేసుకునేలోపు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ రెండు సార్లు వేసుకున్నాను కదా ఉప్పు, కొంచెం కొంచెమే వేసుకున్నాను. మొన్న ఒకరు కామెంట్ చేశారు ఉప్పు కారం ఎక్కువైందని, చూసుకొని వేసుకోండి, అట్లా వేసుకోవద్దు. మీరు ఎలా తింటారో ఆ మోతాదులోనే ఉప్పు కారం మాత్రం వాడుకోండి. మిగతా అన్ని సేమ్ వాడుకున్నా పర్లేదు, కానీ ఉప్పు కారం మాత్రం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అన్ని ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. పుదీనా కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు స్పూన్లు చూడండి, ఈ స్పూన్ చిన్న స్పూన్, నేను కారపొడి వేసేది. ఇది మీడియం స్పూను, ఇది పెద్ద స్పూను. నేను ఈ స్పూన్తో కారం చూపించేది మీకు ఎప్పుడూ. దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది, మొన్న చెప్పారు కాబట్టి అందుకని ఈ స్పూన్ చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ స్పూన్తో, చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసాను కారం. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేదంటే కొంచెం కావాలి కారం అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కారం వేసినాక సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఆ కారం వేసుకున్నాక మసాలాలు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకుంటా, కొంచెం వాటర్ వేసి. ఆ వాటరు, ఆ కారం, ఉప్పు అన్నీ బాగా మగ్గితే మసాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 నిమిషం ఆ మసాలా అంతా బాగా మగ్గించుకోవాలి. ఈలోపు ఈ మటన్లో వచ్చినాయి కదా మనకి వాటరు, ఆ వాటర్ని ఉంచుకుంటాను వేరే బౌల్లోకి. మనకు మసాలా అట్లా ఉడుకుంటుంది, ఇంక ఉడికించుకున్న మటన్ని దానిలో వేసుకోవడమే. అట్లంతా మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మటన్ని, కిందకి పైకి ఎక్కడ మసాలా పట్టకుండా ఉండకూడదు, అంతా ఒక్క ఈక్వల్గా పట్టాలంటే బాగా కలపాలి. ఇప్పుడు ఒక 1/2 నిమిషం పెట్టుకొని ఇప్పుడు ఇంకొంచెం ఆ కుక్కర్లో నీళ్ళు పోసుకొని కుక్కర్ గిన్నె అట్లా బాగా కడిగి ఈ నీళ్ళల్లో పోసుకోవాలి. ముందు మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, మనం పోయకుండానే ఆ మటన్లోనే కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళు అంత ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దీనిలో ఏం రావు మనకు నీళ్ళు ఎక్కువ, చూసారా. మీరు ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇంకొంచెం 5 మినిట్స్ చేసుకున్నా అది ఫ్రై అయిపోతుంది. మనకు పులుసు కాబట్టి మనం పులుసు ఇట్లా ఇంకొక 1/2 నిమిషం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ మటన్లో నీళ్ళు రావన్నమాట, మళ్ళీ మనం పోసుకుంటేనే నీళ్ళు ఊరేది, ఊరే నీళ్ళన్నీ ముందు ఉడకబెట్టేటప్పుడే ఊరిపోతాయి అన్నమాట. ఇప్పుడు పొంచి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు పోసుకొని మరికొన్ని నీళ్ళు పోసుకుంటాను పులుసు కావాలి కాబట్టి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మనకి వేడి మీద కూడా ఉప్పు కారం తెలియదు, చల్లగా అయినాక కొంచెం ఎక్కువే అనిపిస్తాయి, చూసుకొని వేసుకోండి. ఉప్పు కారాలు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఒకవేళ 5 మినిట్స్ మూత పెట్టుకోండి, ఒకవేళ మీకు ఉప్పు కారం ఎక్కువైంది అనిపిస్తే చిన్న ఒక ఆలుగడ్డ తీసుకొని పీల్ చేయకుండా బాగా కడుక్కొని ఆ ముక్క అందులో వేస్తే ఆ ఉప్పు కారాన్ని పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి అట్లా కూర నీళ్ళు పోసినాం కదా, ఆ నీళ్ళు అదంతా అట్లా ఉడికొచ్చినప్పుడు మనం స్టవ్ మీడియంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ముక్క ఉడికిందో లేదో చూసుకునే వరకు కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఫైనల్గా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది అన్నమాట కూర ఫైనల్గా కలర్ఫుల్గా. ఆ పులుసు కావాలి కాబట్టి నేను అట్లే ఉంచాను, ఇంకేం దాన్ని ఏమి చేయలేదు. చూసారా మనకు అట్లా వస్తుంది కర్రీ పులుసు. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూసుకొని
మూత పెట్టి మరొక 30 సెకండ్లు చూస్తాను, ఉడికిస్తాను. మనకి చల్లగా అయ్యేసరికి మనం వేసిన బియ్యం ఉన్నాయి కదా, దానికి గ్రేవీ గట్టిపడుతుంది కర్రీ. మనకి ఇప్పుడు ఎట్లే ఉంటుంది, తర్వాత చిక్కుబడుతుంది అది పులుసు. అట్లా పట్టుకుంటే అట్లా మనకు ఫ్రెష్ చేయంగానే అట్లా ముక్క నలుగుతుంది, అప్పుడు మటన్ బాగా ఉడికినట్లు. ఫైనల్గా మటన్ పులుసు రెడీ. ఇది కలర్ఫుల్గా ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది మటన్ ఉడకంగానే. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంటే ఇది రొట్టీ, సంగటి, గారెలు, వడలు అంటారు కదా, అన్నంలోకి చపాతి, పుల్కా, పూరి, బిర్యానీ, దేనిలోకైనా మన ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు ఈ కర్రీని. మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇస్తే ఎదిగే పిల్లలు బాగా ఎదుగుతారు, స్ట్రాంగ్ అవుతారు. ఇవ్వండి, ఇంట్లో వండి ఇలా హెల్దీగా పెడదాం అందరం. ఈ కరోనాతో జాగ్రత్తగా ఉన్నాం అందరం. వీడియో నచ్చితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే చిన్న చిన్న టిప్స్ ఇచ్చినవి కూడా మిస్ అవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.